తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణ కొట్లాడినటువంటి అంటే ప్రాణాలు అర్పించిన అమరులకు త్యాగాలు మనం ఎంతైనా స్మరించుకోవాలి. వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఇప్పుడు సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగమై ముందుకు నడిచారు. దీనిలో ముఖ్యంగా ఓయూ విద్యార్థులు నిజంగా చెప్పాలంటే పాత్ర చాలా గొప్పది. ఆ ఓయూ విద్యార్థుల ఓయూ జేఏసీలో నేను ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఆ జేఏసీ కార్యక్రమంలో చేసినటువంటి అప్పుడు జరిగినటువంటి రబ్బర్ బుల్లెట్లు కానీ ఆ ధర్నాలు కానీ దాంట్లో లాఠీ దెబ్బలు అవన్నీ చూసి ముందుకు వచ్చినాం. చాలా ఆనందంగా ఉంది తెలంగాణ ఉద్యమంలో మనం ఒక పాత్రగా ఉన్నందుకు. అయితే సమ్మయ్య దీని గురించి అన్న మనం ఎప్పుడు ఊయలోనే చేయాలన్నా మనం ఓయూ విద్యార్థి జేఏసీ అధ్యయనంలో విద్యార్థులు ఓయూ జేఏసీలో పాల్గొన్న మనం అక్కడెందుకు మనం ఊయలో శాంతివనంలో చేద్దాం, చెంగిచేలలో మన ప్రభాకరన్ ఆధ్వర్యంలో చేద్దామని చెప్పేసి అనగానే సరే రైట్ సమయం మనం చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది. ఈరోజు పైకి రన్ చేయడం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా తెలంగాణ స్వరాష్ట్రమై 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ ఏట అడుగు పెడుతున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్ణాలు ఎప్పుడైతే తెలంగాణ కోసం నినదించి అప్పుడే చెప్పిండ్రు 1952 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఉద్యమాలు జరుగుతూనే ఉండేది. 52 ఆ తర్వాత 56లో కూడా మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాయలసీమ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆయన సాక్షాత్తు పార్లమెంట్లోనే ఒక మాట చెప్పిండు. అదేంటంటే ఒక గడసరి అయినటువంటి అబ్బాయికి ఒక సిన్సియర్ అయినటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నాం, వీళ్ళు ఏ సందర్భంలోనైనా విడిపోవచ్చు అని చెప్పిండు. అంటే నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది పార్లమెంట్లో మాట్లాడిన మాట. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నేను ఏ ఆంధ్రాలకు వ్యతిరేకం కాదు కానీ ఎవరైతే పెట్టుబడిదారులు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదని బొగ్గును సున్నపురాయిని ఇక ఒకటేంది భూములు రియల్ ఎస్టేటు వ్యాపారము చదువు అన్ని దోసుకొని ఒక పీల్చి పిప్పి చేసినటువంటి క్రమాన్ని మనం చూసాము. అట్లాంటి దానికోసం ఎందరో మహానుభావులు అటు తెలంగాణ రాష్ట్రం సాధించకముందు ఆ వీరులందరినీ తలుచుకుంటూ ఈరోజు 5K రన్ తెలంగాణ రన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభాకర్ సార్ తోటి నిర్ణయం చేసి ఈరోజు 5K రన్ చేయడం జరిగింది. ఈ రన్కి మనం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ జోహార్లు అర్పించి ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయి రాష్ట్రంగా లేదా ప్రపంచంలో అభివృద్ధిలో ఒక 1 రాష్ట్రంగా ఎదగాలని కోరుకోవడం కోసమే ఈ 5K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభాకర్ సార్ కూడా